రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి క్షేత్ర స్థాయిలోకి తీసుకొని పోయి ప్రజలకు చేరువవటంలో విశేషమైన కృషి చేస్తూ పట్టణాలు గ్రామాలలో గర్భవతులకు బాలింతలకు నవజాత శిశువులకు వైద్య సేవలు అందిస్తున్న ఆశావర్కర్లకు వేతన పెంపు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబిలేసు అన్నారు. జీ ఓబిలేసి సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సోమవారం మంగళగిరి పట్టణంలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర నుంచి గౌతమ బుద్ధ రోడ్డు మీదుగా ఆటోనగర్లోని ఏపీఐఐసి బిల్డింగ్ వరకు ర్యాలీగా వచ్చి బిల్డింగ్ వద్ద బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈఎస్ఐపిఎఫ్ ఉండాలని చెప్పినాము, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండాలని చెప్పాము. ఇప్పుడు ఇన్నేళ్ళు పనిచేసిన తర్వాత మీకు అయిపోయింది, వయసు అయిపోయింది, వెళ్ళిపోండి అంటారు. ఇప్పుడు ఏంది వయసు 62 సంవత్సరాలు చేసాం, మాకు 62 సంవత్సరాలు చేయాలి. 62 సంవత్సరాలు అయిపోయి మేము ఇంటికి పోయేటప్పుడు ఇన్నాళ్ళు ఏం పని చేసామో ఆ సర్వీస్ని బట్టి మాకు సర్వీస్ బెనిఫిట్స్ ఇవ్వాలి. అంటే మాకు ఈఎస్ఐ గ్రాట్యుటీ ఇవన్నీ కూడా సక్రమంగా చట్ట ప్రకారంగా చెల్లించాలి. అవన్నీ ఇవ్వకుండా ఏం డిమాండ్స్ అంటే ఇంక మా డిమాండ్స్ ఇవే, కూలే కావాల్సింది. పని చేస్తున్నాము, ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తే ఆ పని చేస్తున్నాము. మరి అటువంటిప్పుడు అంత జబ్బు వచ్చినటువంటి వాళ్ళకి సపరేలు చేస్తున్నాము, బాలింతలకు గర్భవతులకు సపరేలు చేస్తున్నాము. 60,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగం పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈ రోజులో విజయవాడ ప్రోగ్రామ్ను పెట్టాము. అన్ని జిల్లాల నుంచి ఆశా కార్యకర్తలు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఆశాలకు మెడికల్ ఉద్యోగులుగా గుర్తింపు చేసి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్స్ పైన ఈ చలో విజయవాడ ప్రోగ్రాంను పెడుతున్నాం. మీ పేరేంటి? నా పేరు రాష్ట్ర అధ్యక్షురాలు పి సుభాషిణి. ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు, ఏఐటీసీ అనుబంధ ఏపీ ఆశా వర్కర్స్ నేను ఆధ్వర్యంలో ఈరోజు సెలో హెల్త్ సెక్రటరీ కలవటానికి రావటం జరిగింది. ప్రధానంగా ఇప్పటికే వీళ్ళ డిమాండ్స్ పైన పలు సందర్భాల్లో మెమోరాండాలు ఇచ్చాము. లోకేష్ గారిని కలిసాం, ఆరోగ్య శాఖ మంత్రిని కలిసాం, అధికారులను కలిసాం. 120 రోజులు పరిపాలన అయినప్పటికీ కూడా సమస్యల పైన ప్రభుత్వం స్పందించలేనందువలన ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇది కూడా శాంతియుత కార్యక్రమే. మేము ఈ విజ్ఞాపన ఇచ్చి భవిష్యత్తులో ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఆందోళన పూనుకోవాలనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. ప్రధానంగా వీళ్ళకి 10,000 రూపాయలు వేస్తామన్నారు చాలా కాలం నుంచి. మంగళగిరి నవలూరు గ్రామంలో పుట్టతోట సమీపంలో జనావాసాల మధ్యలో తిరుగుతున్న కొండ చిలువ పాముని చూసి భయభ్రాంతికి గురవుతున్న పుట్టతోట ఏరియా ప్రజలు, వరుసగా పడుతున్న వర్షాల కారణంగా మదుగులో ఉన్న పాములన్నీ బయటకు వస్తున్నాయని అక్కడ ప్రజలు చెప్తూ ఉన్నారు. దయచేసి వెంటనే మున్సిపాలిటీ వారు స్పందించి అక్కడున్న చెత్తా చెదారాన్ని మదుగు క్లీన్ చేయాలని కోరుతున్నారు. మాది నవలూరు పుట్ట దగ్గర అండి. బాగా ఇళ్ళు కొంచెం తక్కువ ఉంటాయి, అంతా బాగా చెట్లు ఈ వర్షానికి బాగా పెరిగిపోయి గుంటల్లో నీళ్లు వచ్చినాయి అండి. కొండ సిల్వ వచ్చిందండి మొన్న, కొండ సిల్వ కూడా తీశారు, ఫోన్లో కూడా తీశారు. మళ్ళీ దాది కాక మళ్ళీ చిన్న చిన్న పాములు, పెద్ద పెద్ద పాములు నీళ్లు ఉంటానా పుట్టల్లో కూడా బయటకు వచ్చేస్తున్నాయి. ఈ మధ్యలో బాగా పిల్లలు ఉన్నారండి, చాలా మంది పిల్లలు. ఆ పిల్లలు పళ్ళు మానుకొని ఇక్కడ అంతా పళ్ళుకి వెళ్ళేవాళ్ళేనండి. ఆ పళ్ళు మానుకొని పిల్లల్ని పట్టుకొని కూర్చోవాల్సి వస్తుందండి. దయచేసి మీరు దీని గురించి పట్టించుకోవాలి. నా పేరు మాలిక్ అండి. అండ్ పుట్ట తోట అండి మేము ఉన్నది. ఇక్కడ పుట్ట దగ్గర పాము వచ్చింది, ఇది కొండ చిలువ. అది కమ్యూనిటీసే పట్టించుకోలేదు, వాళ్ళు వచ్చి సేకరణ వచ్చినా కానీ చూసుకొని ఫోటోలు తీసుకొని సచివాలయంలో వచ్చి చూసుకొని వెళ్ళిపోయారు.
वस्तुस चूस्ट अबजर्व चुनाव आये चेपेपयू दाने गुरी अंत पट्टे इक चिंल तिगत अर्धरा कुटा कटे असल शेख को भय पट्टे वालू सचिवालय चूसा चेस्टा चूसी చెప్పండి వస్తామని 15వ తేదీన సాయంత్రం 4 గంటలకి ఫిర్యాది మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కొచ్చి మిడ్వెల్లి సిటీలో ఆమె నివాసం ఉంటున్న ఫ్లాట్ లో సుమారు 37 లక్షల రూపాయల వరకు నగదు మరియు ఒక డైమండ్ నల్లపూసల గొలుసు దొంగిలించబడినట్లు ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు పరిచి విచారణ చేయటమైంది. మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో సీకే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ దగ్గరలో కల లగ్జూస్ కార్ షోరూం ఎదురు NH16 సర్వీస్ రోడ్డుపై ముద్దాయిలు ఇద్దర్ని పట్టుకొని విచారించగా వారు నేరాన్ని అంగీకరించారు. ఈ నెల 15వ తారీఖున మిడ్వాలీ సిటీలో నివసిస్తున్నటువంటి ఒక డాక్టర్ గారి ఇచ్చిన రిపోర్ట్ మీద మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో చోరీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మంగళగిరి రూరల్ సిఐ గారు అలాగే మంగళగిరి రూరల్ ఎస్ఐ గారు కేసు దర్యాప్తు చేశారు. ఎస్పీ గారు ఈ కేసుని రిజిస్టర్ తీసుకుని వారి సూచనల మేరకు వారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ ఫామ్ చేయడం కూడా జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ కేసులో ఆ డాక్టర్ గారి ఇంట్లో పనిచేస్తున్నటువంటి వర్కర్లైనటువంటి చెంగప్ప వెంకటరమణ అలాగే వేముల వెంకమ్మ వీళ్ళ దగ్గర వీళ్ళ అనుమానం మీద సీకే కన్వెన్షన్ సమీపంలో వీళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ చోరీ సొత్తు రికవరీ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళ దగ్గర సుమారు 300 గ్రాములు బరువు ఉన్నటువంటి వస్తువులు అలాగే 11,09,000 రూపాయలు క్యాషు అదేవిధంగా 150,000 విలువ చేసే యమహా R15 మోటార్ సైకిల్ 1,00,000 వర్త్ ఉన్నటువంటి ఒక శాంసంగ్ మొబైల్ ఫోను అలాగే 90,000 వర్త్ ఉన్నటువంటి ఒక ఐఫోను టోటల్ 37,00,000 వర్త్ ఆఫ్ ప్రాపర్టీని వీరి దగ్గర రికవరీ జరిగింది. ఇందులో ఈ చెంగపు వెంకటరమణ అనే ఆమె డాక్టర్ గారి దగ్గర పని మనిషిగా ఉంది. ఈమె గత 4 నెలల నుండి కూడా ఈ వస్తువులు ఒక్కొక్కటిగా తీసేయడం ఆ వస్తువుల్ని ఆమె తీసుకెళ్ళి అలాగే ఆమె ఇంట్లో ఉన్నటువంటి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు గ్రామానికి చెందిన కొర్నేపాటి శేషు విజేతల దంపతులు ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నారు. వారు ప్రేమకు ప్రతీకగా 3 ఆడపిల్లలు జన్మించారు. అయితే మా ఇంటికి ఒక వారసుడు ఉండాలన్న ఉద్దేశంతో వారు మగపిల్లడు కోసం ఎదురుచూశారు. అతన్ని అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. ఆ బిడ్డ ప్రతి పుట్టినరోజున ప్రతి ఏడాది పండుగ మాదిరిగా ఆ తల్లిదండ్రులు వారికి జన్మదినం 3 ఆడపిల్లల పండుగ మాదిరి నిర్వహిస్తూ ఉంటారు. బ్రాహ్మణకోడూరు గ్రామంలోనే కాకుండా పొన్నూరు పట్టణంలో అనాథలకి అభాగ్యులకి తన తల్లిదండ్రులు ఆ బుడతడితో కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ఇచ్చుకుంటారండి వీడియో కేసులు వర్షం వస్తుంది వెనకాల వస్తుంది పర్లేదు వీడియోలే వీడియోలే ఎప్పటి పుట్టిన రోజు థ్యాంక్ యూ వెరీ మచ్ అడుగుడే ఉండాలి ఇవ్వండి
ఓటర్లుగా నమోదు కావాలని కృష్ణ గుంటూరు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి లగడపాటి వేణుగోపాల్ తెలిపారు. ఆదివారం గుంటూరు జిల్లా పొన్నూరులో శ్రీ రుద్రాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివేక విద్యా సంస్థల డీన్ కరీముల్లా, అధ్యాపక సంఘ నాయకులు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం జరగబోయే 2025 మార్చిలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీయాలనుకున్నాను. దానికోసమే మన పట్టభద్రుల్లో ఓటర్లుగా నమోదు కావాలని అవేర్నెస్ పెంచుకుంటూ మేము వివిధ మా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నాం. ఆ భాగంగా పొన్నూరు నియోజకవర్గం రావడం జరిగింది. మా ఈ పొన్నూరు నియోజకవర్గంలో నారాకొండ గ్రామం నేను ఎందుకు నిలబడాలనుకున్నానంటే కొన్ని నిత్య దశ దిశ లక్ష్యాలతో కూడిన మేనిఫెస్టో తీసుకుని వీటిని సాధించడం కోసం నేను ప్రయత్నం చేస్తానని మీ అందరికి వాగ్దానం చేస్తాను. దీనిలో భాగంగా దీనిలో 10 అంశాలు ఉన్నాయి. దానిలో మొట్టమొదటి అంశం ఏంటంటే వృద్ధులకిచ్చాను ప్రయారిటీ మన తల్లిదండ్రులు లాంటి వాళ్ళకి. ఏంటంటే మనం ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నాం, తల్లిదండ్రులు లేని గ్రామాల్లో వెళ్ళాం, వాళ్ళ ఆలా పాలన చూసుకోవడం కష్టంగా ఉంది. పెన్షన్ అయితే గవర్నమెంట్ ఇస్తుంది, కానీ ఏదైనా చెయ్యొద్దు ఇవ్వాలి వచ్చినట్టయితే, ఏదో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కానీ ఇబ్బందులు కావాలి కాబట్టి వీళ్ళందరికీ కూడా ప్రతి మండలంలో 1000 పడకలతో వృద్ధాశ్రమాన్ని నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే రైతులు గ్రామాల్లో మనము చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాము రైతుల విషయం. రైతులకి గిట్టుబాటు కావట్లేదు వ్యవసాయం, అలాగే అదమరిస్తే అంతే అనే కథనంతో బుడంపాడు హైవేపై మోకాల లోతు గుంటలు చూపిస్తూ సిటీ న్యూస్ తెలుగులో వారం క్రితం వార్త ప్రసారం జరిగింది. దీంతో వెంటనే స్పందించిన ఆర్ఎన్పి అధికారులు ఆ గుంటని పోడ్చడం జరిగింది. వాహనదారులు వెంటనే స్పందించి ఆర్ఎన్పి అధికారులకి సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కార మార్గం చూపి సిటీ కేబుల్ తెలుగు ఛానల్ కి అభినందనలు తెలుపుతున్నారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, మహిళలు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారం పెట్టరాదని మేడికొండూరు సీఐ నాగూర్ మీరా సాహెబ్ తెలిపారు. ఫిరింగపురం మండలం గొల్లపాలెం గ్రామంలో ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు వారధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. యువత మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని సూచించారు. నాకు అర్జెంట్ హాస్పిటల్ ఉన్నాను 10,000 కావాలని, లేదా కలెక్టర్ గారు ఫోటో పెట్టుకొని, లేదా చిరంజీవి గారు ఫోటో పెట్టుకొని ఇలా అడుగుతుంటారు. ఒక్కోసారి మన ఫ్రెండ్స్ ఫోటో పెట్టుకొని కూడా అడుగుతారు, అంటే అర్జెంట్ హాస్పిటల్ ఉన్నారని. అరే మా స్నేహితుడే కదా అని చెప్పి మనం వేసేస్తాం. మళ్ళీ ఉదయం ఫోన్ చేస్తాము, వాడు అర్ధరాత్రి అడుగుతాడు. ఆ టైంలో ఫోన్ ఎందుకు కాల్ చేయడం, ముందు డబ్బులు వేస్తాం. ఉదయం ఎలా ఉన్నారు అంటే ఏంటంటే బాగానే ఉన్నాయి అదేంద్ర, రాత్రి హాస్పిటల్ ఉన్నా డబ్బులు ఏమన్నా అంటే నేను ఎప్పుడు అడిగాను రా అంటాడు. సో మన మన ఫేస్బుక్ అకౌంట్ లాంటిది వాడు జస్ట్ కొంచెం చేంజ్ చేసి వీరు లాగిన్తో ఇంకో ఫేస్బుక్ ఓపెన్ చేసుకోవడం, ఇంకో వాట్సాప్ ఓపెన్ చేసుకోవడం అలా చేసుకుంటాడు. అది దాని అర్థం. థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో రంగిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ గంగానమ్మ దేవత దేవాలయ 12వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యే 3 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో తొలి రోజున అమ్మవారికి శ్రీ సూక్త మహాభిషేకం, సాయంత్రం దీపాలంకరణ జరిగాయి. దీనిలో భాగంగా 2వ రోజు ఆదివారం అమ్మవారి జాతర, పొంగళ్ళు, కొలుపులు, మొక్కుబళ్ళు, సంగీత వాయిద్య నడుమ, హంస వాహనంపై స్వరూపిణి గంగమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపు నిర్వహించారు. తొలుత ఆలయం వద్ద అమ్మవారికి నీళ్లు, పసుపు, పాలతో అభిషేకం జరిపారు. అది
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామం శ్రీ గంగాణమ్మ పోతురాజు దేవస్థానంలో ఇప్పటికి 12 సంవత్సరాలుగా అమ్మవారి వార్షికోత్సవ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలని మొట్టమొదటి 12 సంవత్సరాల నాడు రాయపాటి సాంబశివరావు గారి చేత పునఃప్రతిష్టాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా నిరాఘాటంగా ఎందరో పెద్దలు మరియు ఎండోమెంట్ శాఖ మాజీలు పెద్ద పెద్ద వారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు రేపు కూడా మరియు అన్ని రకాల ప్రభుత్వ అధికారులు అనధికారులు అలాగే రాజకీయ నాయకులు గ్రామ పెద్దలు ఆధ్యాత్మిక భక్తులు అందరూ వస్తున్నారు. ఈరోజు అమ్మవారికి త్రిశక్తి స్వరూపమైన అమ్మవారు గంగాణమ్మ మాత ఈరోజు చిలువూరు మాడవీధుల్లో అమ్మవారు హంసవాహనం మీద ఊరేగింపు జరుగుతున్నది. హంసవాహనం అనగా శ్రీ శారదాంబ సరస్వతీదేవి యొక్క వాహనం కాబట్టి ఈ వాహనం ద్వారా మన ఈ సమాజానికి తెలియజేసేది ఏంటంటే అమ్మవారు జ్ఞానశక్తి స్వరూపిణి అయి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రదానం చేస్తుందని చెప్పి ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. అమ్మవారు మాడవీధుల్లో వచ్చి ఊరేగింపు జరిగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి చక్కగా మంగళహారతలు తీసుకుంటున్నారు. ఈరోజు ఇది ఈరోజు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం. మరి రేపు మహా అన్నదానం సుమారుగా 10,000 మందితో జరుగుతుంది. ఈరోజు మరియు రేపు కూడా జరిగే కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రంగిశెట్టి ఫౌండేషన్ చైర్మన్ రంగిశెట్టి రమేష్, ఈ కార్యక్రమ నిర్వహణ దాత బయోఫోర్ సీఈఓ డాక్టర్ రంగిశెట్టి జగదీష్ బాబు మరియు మా గ్రామస్తులు ఎడ్ల వెంకట్రావు గారు అలాగే ఎడ్ల జయలక్ష్మి గారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.